ఓం మహాగణాధిపతరువ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తస్ నిస్సరతే కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పపాణచాపాం అనిమాది బిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే ప్రే ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈరోజు చెప్పుకోబోయే చెప్పేటువంటి ఈ యొక్క వార ఫలితాలు ఇరవై ఐదవ తేదీ జూన్ నుంచి ఒకటి జూలై వరకు ఉండేటువంటి వార ఫలితాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఈ వారంలో అసలు గ్రహస్థత ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా చంద్రుడు ఈ వారం మొత్తము కూడా సింహరాశి నుంచి కర్కాట మన రాశి వరకు సంచరిస్తుంటాడు సింహం నుంచి వృచ్చికం వరకు అదేవిధంగా గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే మేషరాశిలో జీవకారకుడైన గురువు రాహువు కలిసి ఉన్నారు మిథునంలో రవిబుధులు అదేవిధంగా కుజుడు శుక్రుడు కలిసి మనకి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉంటూ ఆ కుజుడు ఒకటో తేదీ సింహంలోకి మారుతున్నాడు అదేవిధంగా తులలో కేతువు కుంభరాశిలో వక్రించిన శని ఈ యొక్క గ్రహస్థితికి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనస్సు రాశి ధనుర్లగ్నము ధనస్సు లగ్నము కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ వారం మీకు రైతులకి చాలా చక్కగా కలిసి రావడము రియల్ ఎస్టేట్ రంగాల వారికి స్కూల్స్ కాలేజ్ నడిపేటువంటి వారికి కూడా చాలా చక్కగా కలిసి రానుంది విద్యార్థులు ఈ వారం వారు వేసుకున్న ప్లాన్ పరంగా వారు ఏదైతే సబ్జెక్ట్స్ తీసుకుందాం అనుకుంటారో దాని పరంగా చేసే ప్రయత్నాలు ప్రతిదీ కూడా ఫలిస్తుంది ఫైనాన్షియల్ మ్యాటర్స్ కన్నా చూసుకున్నట్లయితే కొంతవరకు మీ చేతికి రావాల్సినటువంటి కొంత రియల్ ఎస్టేట్ మూలంగానో భూమి మూలంగానో రావాల్సిన ధనం మాత్రం కొంత ఆలస్యం అవుతూ అందులో కొంత రావడం కొంత తాగడం లాంటివి సూచిస్తున్నాయి అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ వారం ముప్పైవ తేదీ వరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని కమ్యూనికేషన్ సంబంధించినటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క పంచమ స్థాన అధిపతి ఎవరైతే ఉన్నారో ఈ అధిపతి నీచస్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు పంచమంలో గురు ఉన్నారు కావున ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో సంతాన సంబంధించినటువంటి అంశంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి మిత్రులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి కొత్తగా పరిచయం ప్రేమ వ్యవహారాలు నడిచేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక్కడ ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగా భూ సంబంధించిన గృహ సంబంధించిన రియల్ ఎస్టేటు రైతులకి అందులో ముఖ్యంగా పసుపు లేదా పళ్ళు పండించేటువంటి వారికి చాలా బాగుంటుందని చెప్పాను అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఎప్పుడైతే కుజుడు ఒకటో తేదీ నుంచి మారుతాడో అక్కడి నుంచి మీ యొక్క బలం మరింత పెరుగుతుంది అంటే మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ రేట్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది కాకపోతే ధన ధనస్సు రాశి వారు ముఖ్యంగా మీరు వివాహ నిర్ణయాల విషయాల్లోని ఉద్యోగ ఎంపిక విషయాల్లోని ఉద్యోగంలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ మిస్కమ్యూనికేషన్స్ విషయంలో వల్ల మీరు కొంత ఇబ్బంది పడతారు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ధనస్సు వారికి అంటే మీకు వ్యాపార సంబంధించిన విషయంలో కాస్త చూసి అడుగు వేయండి ఎందుకంటే ఈ కేతు ఉన్నాడు కేతు ఇంకో నాలుగు నాలుగు ఐదు నెలలు అక్కడే ఉంటాడు కాబట్టి వ్యాపార లాభాల్లో ఏదో వస్తుంది ఏదో అయిపోతుంది అనేటువంటి భ్రమ నుంచి బయటికి రాండి ముఖ్యంగా ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన కుమారస్వామి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలా బాగుంటుంది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి గోచార ఫలితములు అంటారు ఈ గోచార ఫలితాల కంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది జన్మ జాతక ఫలితములు అంటే మీరు జన్మించినప్పుడున్నటువంటి తేదీని నెలని సంవత్సరాన్ని మరియు ప్రదేశాన్ని సమయాన్ని కూడా తీసుకోవాలి సమయం చాలా ఇంపార్టెంట్ ఆ సమయాన్ని బట్టి మీ జన్మజాతకం ఏమిటి అంటే మీరు ఏ లగ్నం గడుస్తున్నప్పుడు మీ జన్మ తీసుకోవడం జరిగింది దాన్ని బట్టి మీరేమిటో తెలుస్తుంది అంటే మీరు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు మీరు లైఫ్లో ఎదగలేకపోవడానికి అనేది మీ లగ్నం ద్వారా తెలుస్తుంది అదేవిధంగా మీ ధనం అంటే మనం ఎంతో ప్రయత్నం చేస్తుంటాం ఉంటాం మనిషిని గాలి ఎంత అవసరమో అవసరం అవసరమైపోయింది ఎందుకంటే కుటుంబం నడవాలన్నా ఏది నడవాలన్నా ధన ఆర్జన ధర్మబద్ధంగా ధనం ఆర్జించమని చెప్తుంది శాస్త్రం కాబట్టి మీ ధనాధిపతి ఎవరు మీకు ఏ మార్గంలో ధనయోగం ఉంది మీ ప్రయత్నాలు ఏం చేస్తే సాగుతాయి మీ యొక్క గృహం ఏ దిశలో ఉంటే మీకు కలిసి వస్తుంది నాలుగు దిశలు మంచివే కానీ ఏ దిశలో ఏ సమయంలో కొనుక్కుంటే బాగుంటుంది మీరు మీ పేరు మీద కొనుక్కుంటే బాగుంటుందా మీ జీవిత భాగస్వామి పేరు మీద కొనుక్కుంటే బాగుంటుందా మీకు అసలు వివాహం అయ్యేటువంటి సమయం ఏ సమయం సరైన సమయం చాలామంది తెలియదు ఏదో యుక్త వయసు వచ్చింది కదా అని సంబంధాలు చూసేసుకుంటారు వివాహం చేసుకుంటారు తర్వాత చాలా ఇబ్బందులు పడుతుంటారు అలా కాకుండా మీ జన్మజాతకంలో ఎటువంటి పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎప్పుడు చేసుకుంటే మంచిది ఒకవేళ రెండు వివాహాల యోగం ఏమైనా ఉంటే దానికి పరిహారం ఏం చేసుకొని వివాహం చేసుకోవాలి ఈ రకంగా మీ యొక్క జాతక చక్రంలో ఉన్నటువంటి వివాహ యోగాన్ని సంతానం అభివృద్ధి అవ్వాలంటే ఏమిటి రుణ రోగ శత్రువులను ఎలా తగ్గించుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ ఎందులో చేస్తే బాగుంటుంది ఉద్యోగం చేస్తే బాగుంటుందా వ్యాపారం చేస్తే బాగుంటుందా బయట దేశాలకు వెళ్ళి చేస్తే బాగుంటుందా సర్వీస్ ఓరియంటెడ్ వాటికి సంబంధించిన ఉద్యోగం వ్యాపారం చేస్తే బాగుంటుందా అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మీ జన్మజాతకంలో మీకు లైఫ్ చేంజింగ్స్ అనేటువంటివి తల్లిదండ్రుల విషయాలు ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి ఇవన్నీ తెలుసుకోవాలి కూడా ఎందుకంటే ఇప్పుడు చూడండి ఒక దగ్గరికి వెళ్తున్నామంటే మనకు ఒక రూట్ తెలియాలి రూట్ తెలిస్తే గమ్యాన్ని చేరుకుంటాం అదేవిధంగా జాతక చక్రంలో ఉన్నటువంటిది లైఫ్ ఏంటో తెలిస్తే ఆ రూట్లో ప్రయాణం చేస్తే మన గమ్యాన్ని చేరుకుంటాం ఆ రకంగా మీ యొక్క జన్మజాతకం తెలుసుకోవాలి అయితే ఇక్కడ మీకు అందరికీ కూడా ఒక సందేహం వస్తుంది ఏమండి మరి మన జన్మజాతకంలో ఇవన్నీ ఉన్నప్పుడు ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం మనం ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ అని చెప్పి సందేహం వస్తూ ఉంటుంది ఈ పంచాంగ శ్రవణం కూడా ఎవ్రీ ఇయర్ ఎందుకు చేస్తున్నామండి ప్రతి సంవత్సరం ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటి అంటే ప్రతి వ్యక్తికి తన సొంత నిర్ణయాలు తీసుకుంటాడు సొంతంగా ప్లాన్ చేసుకుంటాడు కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తూ ఉంటాడు కానీ మనం ఎంత ప్లాన్ చేసుకున్నా ఎంత కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తున్నా ఎక్కడో దగ్గర మనం చిన్న ఉదాహరణ చెప్తాను ఒక దగ్గరికి వెళ్ళాలి ఒక గంట సేపట్లో వెళ్ళాలి అక్కడికి వెళ్ళే క్రమంలో మధ్యలో ఎక్కడో ట్రాఫిక్ జామ్ అవుతుంది ఏమవుతుంది గంటలో వెళ్ళాల్సిన ఒక గంటన్నర పట్టవచ్చు రెండు గంటలు పట్టచ్చు అంటే కొన్ని కొన్ని విషయాలు బయట జరిగే విషయాలు మన చేతుల్లో ఉండవు అదేవిధంగా ఏదైనా ఒక ప్రోడక్ట్ తీస్తాము ఒక మార్కెట్ చేస్తాం దాన్ని మార్కెట్ లేదు దానికి సరిగ్గా ప్రోడక్ట్కి లేదా మార్కెట్ క్రియేట్ చేయాల్సి వస్తూ ఉంటుంది అంటే ఏమిటి బయట మార్కెట్ లేని ప్రోడక్ట్ని అమ్మినప్పుడు నీకు దాని ఇది దాని వాల్యూ మార్కెట్కి తెలియదు దాన్ని వాల్యూ వాల్యూని యాడ్ ఆన్ చేయాల్సి వస్తుంది చాలా రకరకాలు ఉంటాయి మార్కెట్ ఉన్న దాన్ని ఎప్పుడైతే అనుకుంటావో ఇమ్మీడియట్లీ నీకు అది అమ్ముడుపోతుంది అంటే బయట ఉన్న మార్కెట్ కూడా మనకు అవసరం బయట ఉన్న ట్రాఫిక్ సిచ్యువేషన్స్ కూడా మనకు అవసరం బయట ఉన్న వాతావరణం కూడా మనకు అవసరం బయట వాతావరణం ఇలా ఉంది ఇంత చల్లగా ఉందమ్మో ఇంకా చల్లదైన తింటే ఇంకా ఇబ్బంది వస్తుందని మనం ఎలా అనుకుంటామో ఈ బయట ఉన్న వాతావరణము మార్కెట్ ఈ ట్రాఫిక్ రిలేటెడ్ ఇవన్నీ కూడా గోచారం అనుకోండి కాసేపు మీకు సంబంధం లేకుండా అది తెలుసుకొని మీ ప్లానింగ్ చేసుకుంటే మీరు సక్సెస్ ఎలా పొందుతారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీ జన్మజాతకంలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్లీగా మీరు తెలుసుకొని ఇప్పుడు గోచార ఫలితాలు తెలుసుకుంటే మీరు కంప్లీట్ సక్సెస్ అవుతారు కావున మీ అందరూ కూడా ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహంతో ఆ నవగ్రహాల అనుగ్రహంతో మీరు పరిపూర్ణమైనటువంటి సక్సెస్ను పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ